అల్లారు ముందుకే పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్ గా సమయం తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ని కూడా దగ్గర దగ్గర 10 టీములు సపోర్ట్ చేసింది. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి, టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా చర్చ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టం శాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక 5 ఆరుగురిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఏమండి, ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికి వెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికానే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు, ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా, అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది, ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అరే అయ్యం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమా. నీ హయాంలో సుమారు కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి, నీ సొంత కాన్షియన్సీ పులివెందుల కాన్షియన్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు, ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం. నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు 5 సంవత్సరాలు. వచ్చి పరామర్శించి వెళ్తా అంటే నీ ఇష్టం, అది కాదని చెప్పట్లే. మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది, ఇన్ని 100ల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగి హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి కొంపలోంచి ఒకరోజు కూడా బయట పెట్టలేదు అడుగు? ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా? ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా? దీనికి వత్తాస పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఎస్, మనందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మనందరం కూడా ఎలా మాట్లాడాలి, ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఆలోచన మనం చేయాలి. ఈరోజు ఆ కుట్రుడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే, మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి, మా అమ్మాయి చనిపోయింది, ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈరోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపుని వార్తలన్నీ రాస్తున్నారు. దయచేసి అలాంటి వద్దు, మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి, శిక్షించండి, అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకుని బతిమాలే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి.
మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మేము 3 మంత్రులు వచ్చామండి. ఈరోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ, లోకల్ మన మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు కానీ, నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతోనే వచ్చిన బాబు గారు కానీ, మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ, షాజహాన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే ధోరణిలోని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి. ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి, ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కుక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయస్సుతో సంబంధం లేదు, ఆడవాళ్లైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననే ఉండి అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా, ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలు అయితే తెగ పేట్రెగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 బాలికపై దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తి, అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయన ఎవరు? ఈ దుర్గాడ జాని అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు, ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడ జాని సంఘటనలో కూడా, డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్లు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్లు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే, ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని, సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్కడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే, ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి, అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు, ఇది ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీసు అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో. సీఐ ధర్మవరంలో వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ల అమ్మగారు, 62 ఆవిడకి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది, మినిమం అయినా పట్టించుకోవాలి కదండి. అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. ఏమైంది చివరికి? ఆమె హత్యకు గురైంది. పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం, మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. మచ్చుమర్రికి చెందిన వాసంతి అనే 5వ తరగతి విద్యార్థినిపై 7 జూలై కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ల కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే, కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తూతుమంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో కథ చెప్పారు. అత్యాచారం చేసి కృష్ణానదిలో పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు. ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయము జరగలేదు. ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా? మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, బంగళపూడి అనిత గారు, ఒక మహిళ. ఇక కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం తీసుకుంటే 300 మంది అమ్మాయిలు రోడ్డెక్కి బాబు మా వీడియోలు అక్కడ ఉన్నాయి అని లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇష్యూని భలే మట్టు పెట్టేశారు. అసలు అంటే ఇమ్మీడియట్ గా హాలిడేస్ ఇచ్చేసి, ఇమ్మీడియట్ గా పిల్లల్ని వాళ్ళ ఇళ్లకు పంపించేసేసి, అసలు ఇక్కడ ఏమి లేవు, అసలు ఇక్కడ ఏమి జరగలేదు. అరే కళ్ళ ముందు చెప్తున్నారు కదా ఆడపిల్లలందరూ వచ్చి, అది మీకు కనిపించట్లేదా? కావాలని చెప్తారా? సరదాగా చెప్తారా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో? ఇదా మళ్ళీ మీ మంత్రి శాఖలో ఒక మహిళ ఒక గొప్ప పదవిలో ఉండడం హోంమంత్రిగా, చాలా అన్యాయం అండి. ఇది నిజంగా చాలా అన్యాయం.